నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే ఒకే మాట ఒకే బాట అదే పంతం అదే మార్గం. భవిష్యత్తుకే దారులన్నీ అటువైపే. ముఖ్యమంత్రి నుంచి అతి సామాన్యుల వరకు ఎక్కడికి వెళ్ళినా సందర్భం ఏదైనా పాడే రాగం అందుకునే పల్లవి ఫోర్త్ సిటీనే. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. భవిష్యత్ అవసరాల కోసం నిర్మిస్తున్న ఈ నయా నగర నిర్మాణం ఎక్కడ జరగబోతుంది? ఆ సిటీలో ఉండే సౌకర్యాలేంటి? అనుకున్న లక్ష్యం ఎప్పటి వరకు అలా పూర్తవుతుంది? హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. హైదరాబాద్ నగరానికి కుతుబ్ షాహీలు నిజాములు పునాది వేస్తే బ్రిటిష్ వాళ్లు సికింద్రాబాద్కు నాంది పలికారు. చంద్రబాబు సైబరాబాద్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్లు జంట నగరాలుగా పేరొందగా సైబరాబాద్ మూడో సిటీగా దూసుకెళ్తోంది. ఇప్పుడు సైబరాబాద్కు తోడుగా హైటెక్ నగరం ఫోర్త్ సిటీ రానుంది. సీఎం రేవంత్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ ఫ్యూచర్ సిటీ రానున్న రోజుల్లో భాగ్యనగరానికి తలమానికంగా నిలవబోతోంది. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీనే ఫోర్త్ సిటీగా అభివర్ణిస్తున్నారు. ఇందులో స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీతో పాటు ఏఐ సెంటర్, ఫార్మాసిటీ, ఎలక్ట్రికల్ ఒకే చోట అత్యంత అధునాతన హబ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఫోర్త్ సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ అందుకు అనుగుణంగానే కార్యాచరణతో ముందుకు పోతోంది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్లానింగ్ అథారిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. ఇక్కడ దగ్గరలో ఫోర్త్ సిటీ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి ఈ మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్ళడం మాకు ఎంతో కష్టకరంగా ఉంటుంది. అందులో వివిధ రకాల విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు రావడం మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు స్థానికంగా ఉన్నతమైన చదువులు చదివి స్కిల్స్ లేక వారు చిన్న చిన్న ఉద్యోగాలకు చిన్న చిన్న కంపెనీలో బానిసల్లాగా పనిచేస్తున్నారు. రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి. త్వరలోనే మన కళ్ల ముందు ఆవిష్కృతం కాబోతున్న ఫోర్త్ సిటీని రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనే ముచ్చెర్ల గ్రామం ఉంది. ఇందులో సుమారు 25,000 ఎకరాల్లో ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ భావన. కొత్తగా నిర్మిస్తోన్న నగరంలో భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి, నివాస సౌకర్యాలు కల్పించాలని చూస్తోంది. వీటితో పాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ప్లాన్లో ఉంది ప్రభుత్వం. సుమారు 100 ఎకరాల్లో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రపంచ వాణిజ్య సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే డబ్ల్యూటీసీ అసోసియేషన్తో ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఎంత భూమి అవసరం ఉంటుంది, ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి అనే అంశాలపై చర్చించనున్నారు. అన్ని సవ్యంగా జరిగితే 2025 నుంచి 2026 కల్లా మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతోంది. మహేశ్వరం ప్రాంతం, అలానే కట్టాలు, అమన్గల్లి ప్రాంతాన్నింటినీ కూడా ఫోర్త్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం హర్షణీయం. కానీ ఈ ప్రాంతంలో ఫోర్త్ సిటీలో భాగంగా యూనివర్సిటీలని, అలానే కార్పొరేట్ హాస్పిటల్స్లు, కాలేజీలు, అలానే షాపింగ్ మాల్స్లు ఇలాంటివన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో నుంచి పిల్లలు హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవడం చాలా ఇబ్బందులతో కూడుకుంటున్న పని అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలోనే అన్ని డెవలప్మెంట్ అంతా అన్ని సౌకర్యాలను కల్పించాలి. పిల్లలకు స్కూల్కి వెళ్ళే, కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి. అలానే ఇక్కడ షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇలానే ఇవన్నీ డెవలప్మెంట్ చేసే దాంట్లో భాగంగా స్థానికులకు మాత్రమే ముఖ్యంగా ఉపాధి అవకాశాలను కల్పించాలి. నయా నగరాన్ని నిర్మించడం అంటే మాటలు కాదు, అందుకెన్నో సవాళ్లను అధిగమించాలి, చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లాలి. అయితే సీఎం రేవంత్ కలల నగరం శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గరలో నిర్మాణం కావడం అతి పెద్ద ప్లస్ పాయింట్. దీంతో ఫోర్త్ సిటీ నుంచి విమానాశ్రయానికి రోడ్డు, మెట్రో కనెక్టివిటీని సిద్ధం చేస్తున్నారు. ఫోర్త్ సిటీ చుట్టుపక్కల సుమారు 18,000 ఎకరాల అటవీ భూములున్నాయి. ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేసి పక్కనే 1,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని గ్రీన్ బెల్ట్గా చూపాలని భావిస్తోంది. అత్యంత అధునాతన మౌలిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తోన్న ఫోర్త్ సిటీపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయనుంది. దీంతో జంట నగరాలు, హైటెక్ సిటీ అని ఎలా అంటున్నామో రాబోయే రోజుల్లో ఫోర్త్ సిటీగా భాగ్యనగరం రూపురేఖలు మారిపోతాయని అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా కొరడా జలిపిస్తుంటే, హైదరాబాద్ సిటీలో నిబంధనలకు భిన్నంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఎక్కడో కాదు, నగరం నడిబొడ్డున ప్రముఖుల నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ ప్రాంతం, నందగిరి హిల్స్లో హెచ్ఎండిఏ స్థలం పక్కనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. నందగిరి హిల్స్ సొసైటీ సభ్యులే నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2012లోనే పబ్లిక్ యాక్షన్ ద్వారా భూమి కొనుగోలు చేసిన భూమి కొనుగోలు చేశారు. 4.74 ఎకరాల స్థలంలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి కూడా పొందారు. 2013లో జిహెచ్ఎంసీ సైతం నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అనుమతులు పొందిన విధంగా కాకుండా మరో విధంగా నిర్మాణాలు చేపట్టారు. 100 మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టారు. ఈ నిర్మాణాలపై అప్పట్లోనే స్థానికులు అడ్డుకున్నారు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నందగిరి హిల్స్ వాసులు అభ్యంతరంతో 100 మీటర్ల లోతులో చేపట్టిన తవ్వకాలు నిలిపివేశారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీకి పెనాల్టీ చెల్లించి లోయను సొంతం చేసుకున్నారు. విజిలెన్స్ విచారణలోనూ పూర్తిగా అవకతవకలు ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. నందగిరి సొసైటీ అధ్యక్షుడు తెలిపారు, అయినా పబ్లిక్ హియరింగ్ లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. వాసయోగ్యమైన ఇళ్ల మధ్యలో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ 115 మీటర్ల ఎత్తు కడతా ఉన్న ప్రపోజల్ తోటి, 45 మీటర్లకు ఆల్రెడీ అప్రూవల్ తోటి, 2,09,000 స్క్వేర్ మీటర్ల అప్రూవల్, 6,000 కార్లు, 2,000 స్కూటర్లు, డే అండ్ నైట్ కమర్షియల్ యాక్టివిటీస్ మెగా కాంప్లెక్స్ కట్టడానికి అనుమతులు పొందడం జరిగింది. అనుమతులు అయితే ఇచ్చారు, కానీ అనుమతులన్నీ అక్రమంగా ఇవ్వడం జరిగింది. రక్షకులే భక్షకులే అలాంటి అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. రోడ్ నంబర్ 45 చూపిస్తూ వేరే చోటికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ జరిగేది నందగిరి హిల్స్ ప్లాట్ 1, రోడ్ నంబర్ 45 సంబంధం లేదు. రోడ్ నంబర్ 45 ప్లాట్ 1355 తోటి ఆఖరు అయిపోయిన తర్వాత కూడా ఆ సొసైటీకి సంబంధించిన నిబంధనని ఈ ల్యాండ్ కు చూపించి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఈ రెండు ల్యాండ్ పార్సెల్స్ డిఫరెంట్, రెండు ల్యాండ్ పార్సెల్స్ వేరే వేరే జాగాలో ఉన్నాయి. ఒక చోట ల్యాండ్ ఉంటే ఒక చోట రూల్స్ అప్లై చేసి ఒక రూల్స్ ఒకలాగా ఒక రూల్స్ ఒకలాగా అప్లై చేసి అన్యాయంగా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దీన్నే తమ దృష్టికి తీసుకురావడానికి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నందగిరి హిల్స్ లో చేపడుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 కమర్షియల్ ప్రాంతంగా మారింది. సొసైటీకి విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా చేపడుతున్న నిర్మాణాల పట్ల జిహెచ్ఎంసీ అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్జీటీకి ఫిర్యాదు చేశామని భవన నిర్మాణాలపై కోర్టులో కేసు ఉండగా ఏ విధంగా పనులు చేపడతారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో మంగళవారం నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సిటీలో కొండపోతుగా కురిసిన వర్షానికి రోడ్డు చెరువులు తలపించాయి. దీంతో పలు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షం పడుతుందని చెబుతున్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఇళ్లను బయలుదేరుతున్నారు. వాహనాలకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ట్రాఫిక్ పరిస్థితి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తుంది. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ బృందాలైనటువంటి డిఆర్ఎఫ్ బృందాలు, మాన్సూన్ టీంలు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు అయితే తీసుకుంటుంది. అయితే జిహెచ్ఎంసీ అధికారి కమిషనర్ అయినటువంటి అమరపల్లి ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళు అప్పటికే అప్రమత్తమై ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నీరు ఆగకుండా వాళ్ళైతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ఉద్యోగులు కూడా ఎక్కడ ఆగకుండా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. వర్షం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆగకుండా ట్రాఫిక్ పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఐటీ కారిడార్కు సంబంధించి వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు ఉండడంతో సైబరాబాద్ టవర్ నుంచి వెళ్ళి అక్కడ జేఎన్టీ వెళ్ళే దారిలో ట్రాఫిక్ అయితే స్తంభించింది. దాంతోపాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఈ ఏరియాలో భారీగా ట్రాఫిక్ స్తంభించినట్టు విధంగా అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఇక్కడ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మూసాపేట, మలక్పేట్, కోటి ఏరియాల ఏరియా ప్రాంతాల్లో అయితే భారీగా అయితే వర్షం నమోదైందని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. కాబట్టి ఇక్కడ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని వాహనదారులకు అయితే వెల్లడించడం జరుగుతుంది. ఎక్కడైనా నీరు ఆగి ఉన్న చోట వాళ్ళని అయితే నెమ్మదిగా వెళ్ళాలని కూడా వారికి అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఎక్కడైతే ఎలక్ట్రిక్ పోల్స్ కానీ చెట్ల దగ్గర కూడా వారిని నిలబడొద్దంటూ వాళ్ళని ఆదేశాలు అయితే జారీ చేయడం, ఇప్పటికీ డిఆర్ఎఫ్ బృందాలు అయితే రంగంలోకి దిగి ఎక్కడికక్కడ చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. దాదాపు ఈ వర్షం మరో 2-3 గంటలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తుంది. కెమెరామెన్ ఆర్కేతో రమేష్, HMTV హైదరాబాద్.
ధర్మవరం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి, మంత్రి సత్యకుమార్ యాదవ్ సిబ్బంది మధ్య జరిగిన గొడవ వివాదానికి దారితీసింది. సబ్ జైల్లో ఉన్న అనుచరులను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెళ్లారు. అదే సమయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ అటుగా వెళ్లడంతో మంత్రి ఎస్కార్ట్ వాహనం కేతిరెడ్డి వాహనానికి అడ్డుగా రావడంతో పక్కకు తీయమనుందున ఇద్దరు డ్రైవర్ల మధ్య వాగ్వాదం తోపులడం జరిగింది. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ సిబ్బంది, టీడీపీ నాయకులు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సబ్ జైలు వద్దకు చేరుకుని వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి వాహనాలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. యానంలో పేకాట క్లబ్లు మోయించే వరకు తన పోరాటం ఆగదని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మల్లాడి. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక రాయల్ క్లబ్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులతో నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. యానంలో పేకాట క్లబ్లు శాశ్వతంగా మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. యానంలో పేకాట క్లబ్ అనేది లేకుండా చేస్తారని, యానానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ పేకాట క్లబ్లతో ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇదే విధంగా కానీ క్లబ్లు కానీ ఇంకా ఆఫ్ చేయకుండా, నేను ఎయిర్ స్టేషన్ లో దిగిన తర్వాత కూడా ఆఫ్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి కూడా రామరామ్ చెప్తాను. నేను ఈ ప్రభుత్వానికి కూడా రామరామ్ చెప్తాను. ఏదో కథలు అనుకుంటూ ఉన్నారు, కథలు కాదు. మల్లారెడ్డి కృష్ణారావుకి ఒక యానమే కాదు, పాండిచ్చేరిలో రాజకీయాల్లో కార్యకర్తలు రాజకీయాలు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. రామారావు ఇంకా చూపిస్తాను, ఇంకా రూపాయలు చూపిస్తాను. ఒక యానం రాజకీయాలకే కాదు, కార్యకర్తలు రాజకీయాలకి, పాండిచ్చేరి రాజకీయాలకు కూడా చూపిస్తాను. నేను చేసే సేవలు సింపుల్ అయిన సేవలు కాదు, ఒక యానం ప్రజలకే కాదు, చుట్టుపక్కల ఆంధ్రాలో సేవలు ఉన్నాయి, పాండిచ్చేరిలోని సేవలు ఉన్నాయి, కార్యకర్తలు సేవలు ఉన్నాయి, మహిళలు సేవలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మల్లారి అంటే ఏంటన్నది ఒక సంవత్సరం లోపలనే మీకు చూపిస్తాను. చూస్తాను మల్లారి కృష్ణారావు గారి కొల్లని చేస్తే కొన్ని పేద మంది వచ్చి ఉంటారు. మీరు ఏం చేయగలరు, ఏం చేయగలరు పోలీస్? కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు కూడా తీసుకోలేదు. అరే కాంట్రోబెన్స్ మీరు చూసుకోకుంటే ఎంతో మంది పోతారా పైకి, చేతాలు డబ్బు ఇస్తున్నారు, మనం పనిచేస్తున్నారు, చేతాలు తీసుకుంటున్నాం. ఇటువంటి తాపుల సొమ్ముని ఎందుకు మీరు తీసుకోవాలనుకుంటున్నారు? తాపుల సొమ్ము కొన్ని వందల మంది చచ్చిపోయిన సొమ్ము, కొన్ని వేల కుటుంబాలు సర్వేశ్వరం అయిపోయిన డబ్బుని మీరు ఏమైనా చట్టం కట్టాలని అనుకుంటే ఎంతమంది అరెస్ట్ చేస్తారని చూస్తాను. అరెస్ట్ చేస్తే ప్రభుత్వం ఉంటారని చూస్తాను. మల్లారి కృష్ణారావు ఎన్ఆర్ కాంగ్రెస్ సంబంధించినవాడు కాదు, బీజేపీ సంబంధించినవాడు కాదు. మల్లారి కృష్ణారావు ఎన్డీఏ గవర్నమెంట్ కి ఒక సపోర్ట్ మాత్రమే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వర్షాకాలం ఆరంభంలో కురిసిన చిరు జల్లులకు సంబరపడి పత్తి విత్తనాలు నాటిన రైతులకు ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో పంటలు చేతికి వస్తాయా రావా అన్న భయం వెంటాడుతుంది. దిగుబడి పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉండడంతో పత్తి రైతుల్లో ఆనందం కాస్త ఆవిరైపోయి కంటతడి కన్నీళ్లు రాలే పరిస్థితి తలెత్తింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధిక వర్షాల కారణంగా పత్తి రైతుల్లో నెలకొన్న ఆందోళనపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా గద్వాల జిల్లాలో పత్తి సాగు చేయగా తక్కువగా వనపర్తి జిల్లాలో సాగైంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ వానాకాల ప్రారంభం నుంచే పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. జూన్లో విత్తనాలు నాటే సమయంలో సరైన వర్షాలు కురవకపోవడంతో 2-3 సార్లు విత్తనాలు నాటాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎలాగోలా కష్టనష్టాలకు ఓర్చి నాటిన విత్తనాలు మొలకెత్తి మొక్క కాయదశకు రాగానే ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. అధిక వర్షాలతో మొక్కలు ఎదుగుదల లేకుండా పోయింది. గత ఏడాదిలాగే ఈసారి కూడా పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊరు పెద్దపల్లి, పత్తి వేసినాము. పెద్దవాళ్ళకి 3 లక్షలు అయింది, 3 ఎకరాలు వేసినాము. మొత్తం వాన వచ్చి మొత్తం కాయలన్నీ మురిగిపోయినాయి. కూలలకు చూసుకుంటావా 1 లక్ష రూపాయలు అవుతుంది, 1.5 లక్ష. పెద్దవాళ్ళకి మందులకి అన్ని పెట్టువాళ్ళకి అసలు ఏం మిగలడం లేదు. మొత్తం ఈ వాన రావడం వల్ల మొత్తం మా చేనల్లో లాస్ అయిపోతుంది. మాకు మొత్తం కాయలన్నీ మురిగిపోయినాయి. ఇప్పుడు పంట చేతికి వచ్చింది, ఇంత తెంపుకుందామనే లోపే మళ్ళీ వర్షం మొదలైంది. మళ్ళీ పెట్టు
పెట్టిన పెట్టుబడి కూడా మాకు మిగిలితే లేదు, లాస్ అవుతుంది మాకు. ఇక్కడ 3 ఎకరాలు చిడిపత్తి పెట్టినాము, అయితే 800 రూపాయలు తొలకొచ్చి వాళ్ళకి నెలకి 20,000 ఇస్తున్నాము. అయితే ఇక్కడ గిట్టుబాటు ధర అయితే లేదు, కాయలు మొత్తం మురిగిపోతున్నాయి, అందులో ఈ వాన వచ్చి అసలు ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు. ఇక్కడికి వచ్చేసి బాగానే పెట్టినాము, 9 మంది కూలోళ్ళందరికి వచ్చినాము, వాళ్ళకి నెలకి 20,000, ఇంకా దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. మందులకి బాగానే పెట్టుబడి అవుతుంది, ఒక రౌండ్ కొట్టాలంటే 3 ఎకరాలకి 5-6 వేలు అవుతుంది. పురుగు మందు కొట్టాలన్నా ఏ మందు కొట్టాలన్నా అందులో ఈ వర్షం వచ్చి ఇంత గబ్బులేస్తుంది మామూలుని, అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు, నెత్తి పట్టుకుంటున్నాం మొత్తం బాగా. అధిక వర్షాలు కురిసిన సమయంలో కలుపు తీసేందుకు ఇతర మండలాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చింది. దీంతో కూలీల ఖర్చులు పెరిగాయే తప్ప పత్తి మొక్కలో ఆశించిన ఎత్తులో ఎదుగుదల కనిపించడం లేదు. పూత దశలోనే అధికంగా కలుపు తీత ఖర్చులు అయ్యాయని, పైగా రసాయన ఎరువుల పిచ్చిగారికి ఆర్థిక భారం ఇంకాస్త ఎక్కువైందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ వర్షాలు కురవడంతో మొదటి దశలోనే పత్తికాయలు పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు. రానున్నది చలికాలం కావడంతో మంచుకి పూలు పిందెలు కాయలు రాలే అవకాశం ఉంటుందని, ఈ పరిస్థితినన్నింటినీ తట్టుకుంటేనే దిగుబడి వస్తుందని, లేకుంటే అప్పులు మూటగట్టుకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మాకేం గిట్టుబాటు అయ్యేట లేదు, దాంతో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. నాకు 9 మంది వచ్చింది, ఇక్కడ 45 రోజులు ఉన్నారు వాళ్ళు. 45 రోజులు ఉంటే కూడా ఏం ఫలితం దక్కలేదు సార్. చాలా కష్టపడితే కూడా 20 రోజులు వర్షం పట్టుకొని ఏం మిగిలలే, దాదాపు దానికి 5 లక్షల దాకా వచ్చింది. వాళ్ళకి కూలీలే 3,10,000 అయింది 45 రోజులకు. మందులు నీళ్ళ మందులు ఇంకా అవన్నీ చూసుకోవాలి లెక్కలంటే, ఇప్పుడు మనం ఇంకా కొట్టేదాంట్లో ఉండం కదా, లెక్క చేయలేదు కదా సార్. ఈరోజు తెంపనిక వచ్చి వస్తామన్నారు, తెంపుతాం ఏం పెద్దగా వల్లే. ఇంకా చూడబో ఇప్పుడు ఇంకా తెంపుతున్నాం ఎంత దాదాపు అంటే, ఇప్పుడు అది మా అంటే 3-3.5 వస్తే దాదాపు అంటే 180,000 2 లక్షల దాకా పడతట ఉంది. మామ 5 ఎకరాలు పత్తి పంటలు వేసినాము, మొత్తం వానలు వచ్చి కొట్టుకుపోయినాయి, అక్కడిక్కడ కొట్టుకుపోయి కాయలు ముదిరిపోయినాయి. రోజు 600-500 కూలీ అడుగుతున్నారు మంది. మేము ఎట్లా బతకాలా చేనులలో చేసుకొని కూలి? మేము పెద్దపల్లి, మాకు ఎకరకి 2 లక్షలు ఖర్చుకు ఎక్కువ వస్తుంది మొత్తం పెట్టుబడి. కూలీలు రోజు 600 కూలీ 500 కూలీ అడుగుతున్నారు, రోజు 10,000 కూలీ అవుతుంది, 20 మంది అట్లా వస్తుంటారు. మొత్తం వర్షం ఎక్కువ పడి కాయలు మురిగిపోయి చేనులు వరదలు ఎక్కువ, ఇదల్లా మొత్తం కొట్టుకుపోయింది. మాది 5 ఎకరాల పత్తి చేను. ఈసారి రేమంత్ రెడ్డి గారు దయచేసి మాకు ఇంత కల్పెట్టట్లా చేయాలి, మాకు రైతులకి ఏం మిగతాం లేదు. పత్తి చేలను లభ్య పురుగు ఎర్ర తెగులు పీడిస్తున్నాయి. వీటికి తోడు ఫెర్టిలైజర్ షాపుల్లో పెరిగిన ధరల వల్ల కూడా మందులు కొనలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌలుకి తీసుకుని పత్తి సాగు చేసిన రైతుల్లో ఆ దిగులు తీవ్ర స్థాయిలో ఉంది. లక్షల్లో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టామని ఓసారి అనావృష్టి మరోసారి అతివృష్టితో నిండా మునిగామని రైతులు చెబుతున్నారు. గతంలో మొక్కకి 40 వరకు కాయలు ఉండేవని, ప్రస్తుతం 2-3 కాయలు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని పత్తి రైతులు చెబుతున్నారు. మొక్కల ఎదుగుదల చీడపీడల నుంచి రక్షణకు మందులను ఒక్కసారి పిచికారీ చేస్తే 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుందని, ఇంత చేసినా ఖర్చుల డబ్బులు వచ్చేలా లేవని రైతులు వాపోతున్నారు. నా పేరు ఓం శంకర్. 3 ఎకరాలు పచ్చి పంట వేసిన సార్, అయినా అంత వర్షాలకి నష్టం అయిపోయింది. మరి దీనికి ఎందుకంటే కూలీలో కూడా రకుండా అయిపోయింది. మరి ఏం చేయాలనేది అర్థం కాదు సార్. మీరే దీన్ని కొంచెం చర్చ తీసుకొని మీరు చూడాలి, చూసి తిని ఏమైనా రాయండి సార్. ఎందుకంటే మళ్ళీ ఏమైనా చేసి చేయండి. ఈ వర్షాలు సార్, వర్షాలు కొట్టి అంతా ఎట్లా కూలలో కూడా వెళ్ళదు ఇది. ఏం చేయాలి చెప్పు. చిప్పలు పడుతున్నాం కానీ అయినా వర్షాలకు గబ్బు చేసినంతా పంట నష్టమైంది. 3 ఎకరాలు సార్, కనీసం మళ్ళీ 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఏం చేస్తావు చెప్పు. ఇది మీరే దీన్ని ఆదుకోని మమ్మల్ని చూడాలి సార్ మీరే దయచేసి. మహబూబ్నగర్ జిల్లాలో పత్తి రైతులు ప్రతి ఏడాది ఈ తరహా కష్టాలని చవి చూస్తున్నారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లా నారాయణపేట వనపర్తి నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రతి ఏడాది అధికంగా పత్తి సాగు చేస్తూ ఉంటారు. ఇందులో ఎక్కువ శాతం గద్వాల నియోజకవర్గంలో ఈ ఏడాది పత్తి ఎక్కువ శాతంలో సాగింది. అయితే మొదట్లో ఆశించిన మేర చిరుజల్లు కురవడంతో సంతోషంగా పత్తి సాగు చేసిన రైతులకి ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ప్రతి ఏడాది పంట నష్టపోవడం పత్తి రైతుల వంతవుతుండగా, పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపడం వ్యవసాయ శాఖ అధికారుల వంతవుతుంది తప్ప రైతులకు మాత్రం పాలకుల నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. కనీసం ఈసారైనా పత్తి రైతుల కష్టాలను పాలకులు ఎలా తీరుస్తారో వేచి చూడాల్సిందే.
గిరిజన గూడలో మౌలిక వసతులు దేవుడెరుగు, కనీసం పౌష్టికాహారం అందక రక్తహీనత బారిన పడుతున్నారు అక్కడ మహిళలు. సమతుల ఆహార లోపంతో ఒంట్లో సరిపడ రక్తం లేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఇది గర్భిణీలకు ప్రాణ సంకటంగా మారింది. గర్భం దాల్చామని సంతోషించే లోపే గర్భాన్ని కాపాడుకునేందుకు మృత్యుతో పోరాడాల్సి వస్తుంది గిరిజన మహిళలు. ఆసిఫాబాద్ జిల్లా గిరిజన గ్రామంలో గర్భిణీల అవస్థలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఏజెన్సీ ఏరియాకు చెందినటువంటి గిరిజన ఆదివాసీ మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. మరణాల వరకు వెళ్లేంతగా ఈ సమస్య పెరుగుతూ వస్తుంది. చాలా మంది మహిళల్లో విటమిన్ B12 లోపం కనిపిస్తుంది. పోషకాహార లోపం తీవ్రంగా ఉండి అది రక్తహీనతకు దారితీస్తుంది. ఆసిఫాబాద్ హాస్పిటల్కు వచ్చే చాలా మంది గర్భిణీల్లో హెమోగ్లోబిన్ 7 నుంచి 10 గ్రాముల్లోపే ఉంటుంది. దీనివల్ల ఉమ్ము నీరు లేకపోవడం, శిశువులో ఎదుగుదల లోపం, ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి వారికి నార్మల్ డెలివరీ కావడం కష్టంగా మారుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్లు చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4926 మంది మహిళలు రక్తహీనత బారిన పడ్డారు. అందులో హిమోగ్లోబిన్ 10 గ్రాములు ఉన్నవారు 1392 మంది ఉన్నారు. వీరందరికీ ప్రతి నెల ఐరన్ మాత్రలు ఇస్తున్నారు. అయితే గర్భిణీలకు తగు ఆరోగ్య సూచనలు చేసే వైద్య సిబ్బంది కొరత వల్ల సరైన వైద్య సేవలకు దూరం అవుతున్నారు. ఫలితంగా సదరు గర్భిణీ మహిళలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే ప్రమాదముంది. ఇప్పటి వరకు ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రక్తహీనత వ్యాధితో బాధపడుతూ 4 చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. బిలో 7 గ్రామ్స్ ఉన్న వాళ్ళని సివేరియన్గా గుర్తించి వాళ్ళని పెద్దాసుపత్రి, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేసి అక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేపిస్తాం. అదేవిధంగా 8 గ్రాముల నుంచి 10 గ్రాముల మధ్యలో ఉన్న వాళ్ళకి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్లకు HB ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తాము. అదేవిధంగా వాళ్లకు ఐరన్ మాత్రలు కానీ బి కాంప్లెక్స్ కాల్షియం మాత్రలు అందజేస్తాము. ఈ మా అడాపిఎస్సీలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. రక్తహీనతతో ఉన్న గర్భిణీలకు వారానికి 2 రోజులు రక్తం ఎక్కిస్తున్నారు వైద్యులు. అయితే రక్తహీనత ఉన్న గర్భిణీలు ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి రక్తం ఎక్కించుకుని వెళ్లాల్సి వస్తుంది. అలా వస్తున్న సమయంలో వర్షాలు, వరదలు ఎక్కువై మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. వర్షాకాలంలో పల్లెల నుంచి మండల, జిల్లా కేంద్రాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, ఉప్పొంగుతున్న వాగుల్ని దాటలేక చాలా మంది రక్తం ఎక్కించుకోవడానికి రాలేక మరింత క్షీణతకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాల్లో రాలేక పల్లకిలో మోస్తూ గర్భిణీలను ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కొంతమందికి గర్భస్రావం అయిన ఘటనలు కూడా లేకపోలేదు. రక్తం తక్కువ ఉందని ఆడా ఖర్చు పెడుతున్నాం. రక్తం తక్కువ అంటే పల్లిపట్టీలు, ఇంకా ఐరన్ టాబ్లెట్స్, కూరగాయలు, ఇంకా ఆకుకూరలు తినమంటారు సార్. మహిళలు సరైన ఆహారం తీసుకుంటే రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. 16 నుంచి 25 ఏళ్లలోపు వారు పౌష్టికాహారం తీసుకోవడం లేదని, ఫలితంగా ఋతుక్రమం సరిగ్గా రాకపోవడం, నీరసం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో సంతానం కలగక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ అయిన తర్వాత 7 వరకు ఖచ్చితంగా ఐరన్ మాత్రలు వాడాలని సూచిస్తున్నారు వైద్యులు. కూరగాయలు, పండ్లు తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని తెలియజేశారు. సబ్ సెంటర్ పరిధిలో అంటే 14 మంది ఉన్నారు పేషెంట్లు. ప్రస్తుతానికి నా ఒక్కదానికి మాత్రం నాకు ఇద్దరే ఉన్నారు. నా ఇద్దరిని తీసుకొని నాడపిఎస్కి వచ్చాను. వర్షం వస్తే ప్రాబ్లం అవుతుంది, ఇక వాగుంటుంది కదా రావడానికి ప్రాబ్లమే అవుతుంది. కానీ ఇక తక్కువ ఉన్నప్పుడు ఇట్లా దాటి వస్తాం. ఎక్కువ అయితే రాలేము అలాంటి నేనైతే సేపులు, బీట్రూటు, కూరగాయలు, ఇక ఆకుకూరలు ఇక అట్లా తినండి అని నేను చెప్పడం. ఇక పల్లిపట్టీలు, ఇంకా ఐరన్ గోళీలు ఇప్పిస్తాం ఇక్కడికి వెళ్ళి. గిరిజన గ్రామంలో గర్భిణీల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా గర్భిణీల పౌష్టికాహారంపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి గ్రామంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆరోగ్య పరీక్షలు చేసి వైద్య సేవలను అందించాల్సి ఉంది.
ఇలా కొంతైనా గిరిజన మహిళల మరణాలని అరికట్టే అవకాశం ఉంది. ఖగోళ పరిశోధనలో భాగంగా చంద్రయాన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వ్యామనౌకను పంపింది. అయితే ఇప్పుడు ఇది అంతరిక్ష ప్రయోగాల శాస్త్రవేత్తలకు హాట్ టాపిక్గా మారింది. ఇందుకు ఏంటా సమస్య? వ్యామనౌకలో ప్రయాణించిన వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ విషయంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఖగోళ రహస్యాలు చేదనే లక్ష్యంగా ఇస్రో ప్రయోగాల పరంపరను కొనసాగిస్తున్న వేళ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ నోట ఒక అనూహ్యమైన సందేహం వ్యక్తమైంది. మనం పంపిన వ్యామనౌకలో సాంకేతిక లోపాలు, వ్యామగాములకు కష్టాలపై బెంగళూరు స్పేస్ ఎక్స్పో 2024లో సోమనాథ్ మాట్లాడారు. ఇప్పటి వరకు మానవరహిత రాకెట్ ప్రయోగాల కోసం ఇస్రో పంపిన వ్యామనౌకల్లో సాంకేతిక సమస్య తలెత్తిందనే సందేహాలను ఇస్రో చైర్మన్ వ్యక్తం చేశారు. వ్యామగాములు పడుతున్న ఇబ్బందులను వెల్లడించారు. ఈ సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు భవిష్యత్తులో ఇస్రో ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో వివరించారు. ఈ పరిస్థితి గగన్యాన్కు రావబోమని తెలిపారు. నలుగురు వ్యామగాములతో అంతరిక్ష ప్రవేశానికి సిద్ధమవుతున్న గగన్యాన్ ప్రయోగంపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. 2025 చివరిలో అంతరిక్షంలో అడుగుపెట్టే గగన్యాన్కు సంబంధించి మరో రెండు ప్రయోగాత్మక పరీక్షలు మిగిలాయి. వచ్చే డిసెంబర్లో వ్యామగాములు లేకుండా అంతరిక్షంలోకి పంపి ఈ మిషన్ పనితీరును పరీక్షిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వివరించారు. చంద్రయాన్ 4తో పాటు వేనస్ ఆర్బిటర్ మిషన్, ఎన్సీఎల్పీ, భారతీయ అంతరిక్ష కేంద్రాలకు కేంద్రం 22,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. It will be engineered in the coming days. Gaganyaan is ready for launch. We are trying for this year end for the first unmanned mission. So that is just announced, no? So we'll have to work on it. It's already announced that by 2028 we'll have that. No, we just announced, no? Cabinet just announced its approval. So updates will happen in the next few months. Right now we have completed the engineering. We got the approval from Cabinet. It has to go through many layers of approval now. Financial approval has to happen. Then we'll start by working on the detail engineering. See, Chandrayaan 3 was only to go there and land softly. So now to come back from moon back here, it is equivalent to another one more mission. So the overall size of the satellite becomes almost doubled. The number of modules become 5. And we don't have launch capability, so we have to do with the 2 launches. And going into the orbit, we will have to have docking, both in Earth orbit as well as in moon orbit. Then the sample has to come back like a re-entry type of capsule. We will have to bring it back. So that way... భూమికి సమీపంలోనే ఉన్న శుక్రగ్రహ ప్రయాణం అనేది సవాళ్లతో కూడుకున్నది. భవిష్యత్తులో భూమిపై నివాసం క్లిష్టంగా మారితే ప్రత్యామ్నాయ నివాసానికి ఇతర గ్రహాలపై గల అవకాశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రష్యా, చైనా, జపాన్లు 2030లో శుక్రగ్రహానికి మిషన్లు పంపనుండగా ఇస్రో 2028లోనే ఈ ప్రయోగం కోసం ALVM-3 వాహక నౌకను సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ వెల్లడించారు. Atmosphere which is different than Earth or even Mars. The Earth's atmosphere pressure is 1 bar, which that in Venus it is 100 bar. So we don't know why it is like this. Whereas in the Mars, if you look at it, it has become 1/10 of 1/100th of that. So there are some physical processes that caused all of these changes, though the planets are almost similar in terms of size, mass, not exactly, but almost. So we have to understand that changes, which also correlate to the Earth's survivability over a long period of time. So that's the scientific interest. So we'll look at the atmosphere, the volcanic activities, and also the atmospheric nature. So we will have a probe that will go into the atmosphere and do that measurements. భారత రాష్ట్రపతి తెలంగాణలో పర్యటించనున్నారు. ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ భద్రత ఏర్పాట్ల దృష్ట్యా తెలంగాణ సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏ అంశాలపై చర్చించారు, తీసుకున్న భద్రత చర్యలేంటి? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు. రోజు ఉదయం నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళ మహోత్సవాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి ఒకరోజు పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రత ఏర్పాట్లు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. విమానాశ్రయం, రాష్ట్రపతి నిలయం అన్ని వేదికల దగ్గర తగినన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రాష్టపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. భారత రాష్టపతి కాన్వే ప్రయాణించే మార్గాలతో సహా ఆ ప్రాంతంలోని అన్ని రోడ్ల మరమ్మతులను కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయంతో చేపట్టాలని ఆర్అండ్బి శాఖకు సూచించారు. రాష్టపతి నిలయంలో పాములు పట్టేవారిని నియమించాలని, అలాగే రాష్టపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద, తేనెటీగలు వంటి వాటి నివారణకు ప్రత్యేక బృందాలను జీహెచ్ఎంసీ సమన్వయంతో నియమించాలని అటవీ శాఖను ఆదేశించారు. రాష్టపతి సందర్శనకు వెళ్లే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖను ఆదేశించారు. దాదాపు 10 గంటల సమయాన్ని రాష్టపతి నగరంలో గడపనున్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని భద్రత విభాగానికి సూచించారు. ముఖ్యంగా నల్సర్ యూనివర్సిటీ నుంచి రాష్టపతి నిలయానికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలన్నారు. రాష్టపతి నిలయంలో గార్డెనింగ్ చేసి విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులకు సూచించారు. భారతీయ కళా మహోత్సవానికి కావలసిన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. మొత్తంగా రాష్టపతి వచ్చినప్పటి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లే వరకు అన్ని కార్యక్రమాల్లో ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖను ఆదేశించారు. రాష్టపతి పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా భద్రత అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ హెచ్ఎంటీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.